మల్లమ్మ రత్నమట, పరమేశం మహాజ్ఞానట. ఏ ఈ దొంగస్వామి ఒట్టి నీచుళ్ళా ఉన్నాడు. అది కాదులే, పరమేశం అన్నయ్యని పొగడకపోతే మల్లమ్మని వశం చేసుకోవడం కుదరదు కదా, అందుకని. ఆ స్వామీజీ ఇంకోసారి ఇంటి వైపు రాకుండా ఏదో ఒకటి చెయ్యాలి. మల్లమ్మ, ఈవేళ ఎందుకనో ఈ జీవాత్మకు తృప్తి కలగడం లేదు. ఇంకొంచెం ప్రసాదం పెట్టు తల్లి. అలాగే స్వామి, తెస్తాను. చూడు తల్లి, నీవు ఏమీ సంకోచించవద్దు. వంటగదిలో ఏమున్ననూ తీసుకునిరా, నేను సంతోషంగా స్వీకరిస్తాను. ఇదిగో ఇదిగో, తీసుకెళ్ళి లోపల దాచిపెట్టు. చూడు తల్లి, నీవు ఏమీ సంకోచించవద్దు. వంటగదిలో ఏమున్ననూ తీసుకునిరా, నేను సంతోషంగా స్వీకరించెదను. వడ్డించు తల్లి. క్షమించండి స్వామి, వంటింట్లో ఈ బూడి తప్ప ఇంకేమీ లేదు, దీన్ని ఎలా వడ్డించను? భస్మాంగధరుడి భక్తులము మేము. శివుడి నుండి కోరుకునేదే బూడిద. శివుడికి ప్రియమైన బూడిద శివభక్తులకు పవిత్రము కాదా? దానినే వడ్డించు తల్లి. శివార్పణమస్తు. మోహిని, మోహిని. ఓహో, భూలోక కుబేరులకు స్వాగతం, సుస్వాగతం. మోహిని, నీ మానసచోరుడు వచ్చాడు, త్వరగా రా. కానివ్వండి కానివ్వండి అక్కయ్యం, ఇక ఇక్కడ మనకేం పని? పదా వస్తా నా బంగారు కొండ. మోహిని, ఇదేమిటి? నీ చేతుల్ని మాలగా చేసి నా మెడను అలంకరించి చిరుముద్దులతో నన్ను తడిపేసిన నీవు ఈరోజు ఈ పూలమాలతో స్వాగతం చెప్తున్నావే. ఈరోజు నా జన్మదినం. నీ జన్మదినమా? లేక శృంగార దేవత అయిన రతీదేవి పుట్టిన రోజా? మీలాంటి వారితో కలిసి బ్రతికే అదృష్టాన్ని పొందిన దినం, నన్ను ఆశీర్వదించండి. మహాసతివై బ్రతికే భాగ్యాన్ని నీకా దేవుడు కరుణించాలి. ఆ బ్రతుకు, ఆ భాగ్యం నీ వల్లే కలగాలి. ఖచ్చితంగా మోహిని, నీ జన్మదిన కానుకగా ఏం కావాలో కోరుకో. అడిగిన కానుకని లేదనుకుంటా ఇస్తారా? సందేహమా? మాట తప్పరు కదా. ఇచ్చిన మాట తప్పడం మా రెడ్ల వంశంలోనే లేదు, ధైర్యంగా అడుగు. అయితే అడిగిన దాన్ని తెచ్చిస్తాను అని ప్రమాణం చేయండి. నువ్వేం అడిగినా సరే తెచ్చిస్తానని ప్రమాణం చేస్తున్నాను. నాకు మీ వదిన మల్లమ్మ గారు పెట్టుకున్న ముక్కెర కావాలి. మోహిని. అవును, శివాలయంలో మీ వదినగారు పెట్టుకున్న ముక్కెర చూసి నాకు ఆశ కలిగింది. మోహిని, మల్లమ్మ నాకు వదిన మాత్రమే కాదు, నాకు తల్లితో సమానం, నా పాలిట దేవత. ఆ మహాసాధ్యని ముక్కెర ఇమ్మని నేనెలా అడగను?
ఆ మహాపతివ్రతను అంటే నన్ను పతిత అంటున్నారా? చాచా అలా మాట్లాడుకో. మనస్ఫూర్తిగా నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. నీ విషయంలో మా ఇంట్లో పెద్ద రాదాంతమే జరిగింది. అలాగైతే వద్దు వదిలేయండి. నా కోసం మీరు మీ వాళ్లకు దూరం కానక్కర్లేదు. నాకు మీరిచ్చిన మాటను దయచేసి మర్చిపోండి. ఇచ్చిన మాటను మరవడమా? శివశివా, దానికంటే వేరే గత్యంతరం లేదు కదా. ఆ ముక్కరను పెట్టుకొని ధన్యురాల్ని కావాలనుకున్నాను, కాని నాకంత అదృష్టం లేదని ఇప్పుడే తెలిసింది. నేను ఆ ముక్కరను మర్చిపోవాలి, లేదంటే మీరు నాకిచ్చిన మాటను ఇక్కడే మర్చిపోవాలి. లేదు మోహిని, ప్రాణం పోయినా సరే ఇచ్చిన మాటను తప్పకూడదు. నా మాతృ సమానురాలైన మల్లమ్మ నేనేవడిగినా కాదరదు. ఇప్పుడే వెళ్ళి అడిగి తీసుకొస్తాను. వేమనా వేమనా, ఏమిటి బాబు భోంచేయకుండా కూర్చున్నావు? ఆకలి వేయడం లేదా? ఆకలి ఆకలి అవుతున్నా, నాకు భోజనం సహించడం లేదు. అంటే ఈ ఆకలిని మరిపించే వేరే ఏదో ఆకలి నీకుండుండాలి. ఆ ఆకలి తీర్తే గాని ఈ ఆకలి పెరగదు. అవును వదినా, ఆశల ఆకలి, మనసులోని ఆకలి నన్ను వేధిస్తూ ఉన్నాయి. నీ మనసులోని ఆకలి ఏమిటో చెప్పు, వీలైతే దాన్ని తీర్చడానికి నేను ప్రయత్నిస్తాను. వదినా, మీ దగ్గర ఒక వస్తువు ఉంది, అది ఇస్తే భోంచేస్తాను. నా దగ్గర? అవును వదినా, మీ ముక్కెర కావాలి. నేను తెచ్చిస్తానని మోహినికి ప్రమాణం చేసి వచ్చాను. నేనిచ్చిన మాట తప్పడం నాకిష్టం లేదు వదినా. వద్దు బాబు, మాట తప్పి రెడ్ల వంశానికే కళంకం తీసుకురావద్దు. ఇచ్చిన మాట తప్పకూడదన్న బుద్ధి నీలో కలిగిందంటే నువ్వు మంచి దారికి వస్తున్నావన్న నమ్మకం నాలో ఏర్పడింది. వేమనా, నీలో నిద్రపోతున్న చెడ్డ కోరికలే లేపి రెచ్చగొట్టొద్దు. నిద్రలేచిన ఆ చెడ్డ కోరికలు మళ్లీ నిన్ను కబళించొచ్చని నేను ఆనాడే హెచ్చరించాను, కానీ నువ్వు దాన్ని మర్చిపోయా. తీసుకెళ్ళు, అంతా శివుడి లీల. వేమనా, ఇది సామాన్య స్త్రీలు ధరించే ముక్కెర కాదు, పవిత్రమైన ముక్కెర, పతివ్రతలు ధరించే ముక్కెర, శీలాన్ని రక్షించే ముక్కెర, ముత్తైదుతనాన్ని పెంచే ముక్కెర. శుభప్రదమైన ఈ ముక్కెర వల్ల నీకు శుభం కలుగుగాక. నీ ప్రేయసిని అన్నిటినీ త్యజించి నిర్వాణంగా ఈ ముక్కెరని ధరించమని చెప్పు. తీసుకో. వదినా, మీరు చేసిన ఈ ఉపకారానికి కోటి వందనాలు. నేను వస్తాను. భోంచేసి వెళ్ళు. ఇప్పుడు నాకు ఎటువంటి ఆకలి లేదు వదినా, వస్తాను. మోహిని, చూసావా, నీవు కోరుకున్న ముక్కెర. చెప్పినట్టే ముక్కెరని తెచ్చారే, ఇవ్వండి. మా వదిన ఒక నిబంధన పెట్టింది, ఆ ప్రకారమే నీవు నడుచుకుంటే ఈ ముక్కెర నీకిస్తాను. ఏమిటా నిబంధన? నీవు అన్నిటినీ త్యజించి నిర్వాణంగా దీన్ని ధరించాలట. నిర్వాణంగానా? సరే, ముందుగా సరసం, నేను మీ వదినగారు చెప్పినట్టే చేస్తాను. ఈ ముక్కెరను పెట్టుకొని సకల భావ భంగిమలతో సరస విలాస శృంగార వినోదాలతో మిమ్మల్ని నేను తృప్తిపరుస్తాను, సరేనా? నీ మాట మీద నాకు నమ్మకం ఉంది, తీసుకో.